నిన్ను ఇట్లట్టునరా ఇట్టు కదల్చడానికి కూడా ఎవరికి సాధ్యం కాదయ్యా. ఓ తమ్మనందరా,
నీవు యుద్ధమునకు ఉత్సహింతువుగా యుద్ధానికి పూనుకుంటే నిన్ను కలిపే వారెవరు? ఆ మరియు నక్కడా సరే, ఇక్కడ పద్ధతి ఇలా ఉన్నది. ఇక అక్కడంగాడు ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ, కృపాచార్యులు, కర్ణుడు మొదలైనటువంటి వారంతా తమ ప్రాణములైనా దుర్యోధనునికి సమర్పించడానికి సంసిద్ధంగా ఉన్నారు. దుర్యోధని తమ్ములంతా క్షీణ పరాక్రములు, మహాపరాక్రమము కలిగిన వారు. వారి కుమారులంతా అజేయులు. బాహ్లికుడు, సోమదత్తుడు మొదలైనటువంటి వారంతా స్థానులున్నాడే పరమశివుని కూడా. వారు పరమశివుని కూడా వారిని లెక్క చేయనటువంటి వారు అట్టాటి మహావీరులంతా ఉన్నారు గనుక వారిని జయించడానికి స్థానునికైనా ఆసక్యం కాదు. మీకు నన్యన్య కలహంబు నాకు తోట మేల నంగరాదు కనుక యువతలు ఎలా ఉన్నారు, అవతలు కూడా చాలా గొప్ప గొప్ప యోధానుయోధులున్నారు గనుక మీకు వారికి యుద్ధమైతే సమస్తమైన ప్రజానీకు క్షయించిపోవును గనుక యుద్ధము మాత్రము తగదు మీకు. రెండు పక్షములకు ప్రియము హితం వనగనత్తుకోరు, అది నడిగి చూడు. రెండు పక్షములకు మేలు కోరేటటువంటి యొక్క పెద్దలున్నారే, వారిని అడిగి చూడవయ్యా ఏం చెబుతారో. అని పలికి సోత నన్ను రెండు కొలువు కలయంగను అని అని పలికి కొలువు యావత్తు కూడా కలయదూచి ఆ సంజయుడు ప్రఖ్యత వాసుదేవునకు వాసుదేవులకు నమస్కారం చేస్తూ ఉన్నాను నేను. మోక్షత చేతులు సైసాతికి అర్జునుని కూడా నమస్కరిస్తూ ఉన్నాను. చక్కటి మిత్ర బంధవ హిత ప్రియ మంత్రి వయస్య కోటికి సృక్కుతూ విన్నవించదా. మిగిలినటువంటి వారికి అందరికీ కూడా నేను సృక్కుతూ నమస్కరించి చెబుతూ ఉన్నాను. అసూయలు తగ్గి అనుగ్రహేయుడి కరుణాకరుణ శరణ మేటి వేదన క్రోధ శాంతికి కాబట్టి అందరినీ కూడా నేను వేడుతున్నాను సుమా. ఎందుకు అంటే ధర్మరాజుని శాంతించవలసిందని, కోపము వహించవద్దు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను గనుక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరంతా దానికి అంగీకరించి ఉండవలసింది. అదుతో ప్రణామ పూర్వకంబుగా పాండవాగ్ని వనము దూటికి నిలిపి దేవాయపు శమించదలెత్తాంగాని నమస్కరించిన వాటై ధర్మరాజు యొక్క ముఖమును తన యొక్క దృష్టి నిలిపి దేవా ఉపశమించుటలెత్తాంగ. మీ పోటి మహాపురుషులు నాది శాంతి వహించుట మంచిది సుమా. శాంతి వహించినట్లయితే గురు పితామహుడు భీష్ముడు సంతోషిస్తాడు. అతనికి మతం అయిన తెలుగు సర్వలోక సమ్మతం మగునని విని ధమ్మనందనుండి భీష్ముడు సంతోషించాడు అంటే లోకముల నీ సంతోషించినట్టే సుమా. నెయ్యము తప్పనొకటి నీ చెవి సోకిన నాకు కొలుకులంది ఎద సంజయ అనికి నిమ్మ పలికెదు నీవు మాకు. ఓ సంజయుడంగా ఎందుకయ్యా అలా మాట్లాడతావు? ఏది మీ పోటీ వారు యుద్ధానికి సంసిద్ధపడకూడదు అని అంటావే? నేను యుద్ధం చేస్తానని నా మాటలు ఒకటిలో ఒక్క మాటలోనైనా ఉందా నేను చెప్పిన దాంట్లో? నేను యుద్ధానికే బయలుదేరి వస్తూ ఉన్నాను, యుద్ధం చేస్తాను కౌరవులతో అని చెప్పి చెప్పానంటయ్యా సంజయుడా. మరి నువ్వు ఎందుకు అలా ప్రకారంగా యుద్ధం వద్దు 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 నేను చేస్తానంటే కదా వద్దు అని నువ్వు చెప్పవలసింది. నేను యుద్ధ ప్రసక్తి నేను తేలేదే అసలు. నేను నా వాక్యముల్లో యుద్ధం అనేటటువంటి యొక్క విషయమే లేదే, మరి నీవు ఎందుకు చెబుతున్నావు నాకు అర్థం కాలేదు. నా ఆయన కయ్యము దక్కి మంకుతకు కయ్యము గాటకు పోరి తమ్ములే కయ్యడు నర్థ సిద్ధి వెడగైనను నల్లకు ఎందు సేయునేంగే. యుద్ధము కావాలని ఎవరు కోరుతూ ఉన్నారయ్యా? కలహము లేనటువంటి యొక్క పొందు ఉన్నదే అది అందరికీ కూడా ఆయుధమే, కానీ ఎవడు కూడా దాన్ని వద్దు అని చెప్పి అనేవాడు ఉండడు. ఆయన నువ్వు ఒక మాట చెప్పదా సమచిత్తుండవై విను. ఆయన నువ్వు ఒక మాట చెబుతూ ఉన్నారు కనుక సమచిత్తుడవై విను. తానైన నప్పుడు వక్రుండై నీటి పథంబు విడిచి నక్కట పెట్టి మమ్మైనను దక్కని తెరుగున పూని నడవు దనుతుంది పుట్టు పుత్తులు చెప్పెల్లా. సంజయ మా పెద్ద తండ్రి గారు ఉన్నాడే ధృతరాష్ట్రుడు.
కుమారుడు మాయాద్యూతమాడి మా రాజ్యరక్షులంతా కూడా అపహరించి మమ్మల్ని ఈ కట్టుబట్టలతో అరణ్యములకు వెళ్ళగొట్టేటప్పుడు మాట్లాడలా. ఏమీ మాట్లాడలేదు. దానికంతా అనుకూలించి తాను కూడా అవలంబించి ఉంటేనే ఎంత జరిగింది. కానీ తాను ఆ ప్రకారంగా ఉండి మమ్మల్ని మాత్రం శాంతి వహించి ఉండవలసింది, ఇది మంచి మార్గము అని చెప్పి మాకు బోధిస్తూ ఉన్నాడు, ఉపదేశిస్తూ ఉన్నాడు అంటే ఇది మంచిదే సుమా అన్నాడట. తాను మాత్రం ఒక్క మార్గంలో ఉండి మమ్మల్ని మాత్రం సరైనటువంటి మార్గంలో నడవలసిందని చెప్పి బోధిస్తూ ఉన్నాడు, మంచిదే. కాదంటానికి వీల్లేదు, మంచిదాన్ని మంచిది కాదని ఎవరంటారు? ఎదిరిందమ ఎత్తులుగా మది దలచిన పసగుగా కంగా తేలిక పదాలే ఆయన ప్రయోగించింది ఆ సోమయాజి. కానీ అర్థం కాదు. ఏమి అర్థం కాదు? ఎదిరిందమ ఎత్తులుగా మది దలచిన పసగుగా కంగా. పొందు ఎప్పుడు కలుగును అంటే ఎదుటివాడిని కూడా తమ మాదిరిగానే భావించాలి. అప్పుడు కుదురుతుంది. మనకే బాధ ఉన్నదో వాడికి ఆ బాధ ఉన్నది, వాడికి ఏ బాధ ఉన్నదో అది మనకు ఉన్నది అని చెప్పి తనతో సమానంగా ఎదుటివాడిని కూడా చూచినప్పుడు సంధి కుదురుతుంది. అంతేగాని మాకు మీరు రక్కబొనుడని ఏమిటి? మాకు ఉడుమిండు ఇది మీరు రక్కబొనుడని చదురడి చిన్న ఎత్తు కోసం సంజయ్ చెప్పుమా. మాకేమో కుడుం కుడుం ఇయ్యండి, మీరేమో ఒక మొక్క తీసుకోండి అంటే ఎక్కడైనా కుదిరినట్టయ్యా. ఎదుటివారిని కూడా తనతో పాటుగా అభావిస్తే పొందు కుదురును. కానీ ఆ కుడుం కుడుం అంతా నేను తీసుకుంటాను, నీకేదో ఒక మొక్క ఇస్తాను లేకపో అంటే ఎవడొప్పుకుంటాడయ్యా సంజయుడా? చెప్పగానప్పుడు కన్నాదుల కొలుగులు విని పటి ఆదరణము సేజగుమ్మనంతన తీరు నెత్తి మీద చెయ్యి పెట్టు కొట్టుకు చెప్పాడు విదురుడు. వద్దు వద్దు వద్దు, ఈ యొక్క ఈ దూదం ఉన్నదే సకల క్షయమైపోతుంది సుమా అని చెప్పి గందరగోళం చేసి ఆ విదురుడు చెప్తే ఏమైనా గ్రహించాడయ్యా మా పెద్దండి రాష్ట్ర మహారాజు. ఏవి చెవులు పెట్టలా, వినిపించుకోలా, అప్పుడే చెవులు పెట్టి దాన్ని అంగీకరించినట్లయితే ఈ బాధ యావత్తు వచ్చేవి కాదు కావు కదా. పోనీ ఇప్పటికైనా ఆ ధృతరాష్ట్రుడున్నాడే, తన కుమారుడైన దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు శకుని ఎలా చెబితే అలా నడవటమే తప్ప మరల పడడు సుమంగా. ఇప్పటికైనా అదే మార్గం వాడికి ఆయనకు. చక్రధరు లెక్కగొనడు దుర్యోధనుడు చక్రధరు లెక్కగొనడు శ్రీకృష్ణ స్వామి వారిని లెక్క చేయడు. అర్జునకు రాధేయ భుజా విక్రమ మెదురుగొని నిర్వక్షమ చేసుకొని వాడు రాజ్యం ఆ యొక్క అర్జునుని యొక్క పరాక్రమునకు బరాబరిగా రాజేయుడున్నాడే కరుని నిలుపుకొని అర్జునునితో బరాబరిగా యువతల తన పక్షమునందు కర్ణుడు ఉన్నాడు అనే ఉద్దేశం కలిగినటువంటి వాడై రాజ్యమంతా తానే అపహరించవలైననే ఉద్దేశంతో ఉన్నాడు సుమా దుర్యోధనుడు. అని పలికి వెడ ఎలుక వడ మీద మరియు అని పలికి అంతకంతకు వెడవెడంగా పాపం వచ్చిందట ధర్మరాజునకు. చాపాచార్యుడు భీష్ముడు నృపుడు నష్టంగన్నుడు భోపశ్రేష్ఠుడు దాదు మున్నెరగదే గోరెట్టు దయ్యములా చాపాశములు తొట్టలా వెరిగి దావేది మా కొందురు. ద్రోణాచార్యులు భీష్ముడు కృపాచార్యులు అశ్వత్థ సమస్తమైనటువంటి యొక్క రాజులంతా కూడా మా మీద యుద్ధానికి వచ్చే వస్తే వారంతా కూడా చావేడి అందరూ చచ్చేవారే తప్ప బ్రతికిపోయేవారెవరు ఉండరయ్యా. ఇంతే పోతం ముఖ పెద్ద ప్రభలయంభూతులంగేయవేంగే అంతే తప్ప ఇక విశేషమేమీ లేదు సుమా. కపిద్ధజ ప్రభలున్నయే అర్జున్ యొక్క కపిద్ధజు వాళ్ళ యొక్క చూపు లేవద్దు కూడా గురిటి వాళ్ళైపోయేటట్టుగా చేయును సుమా యుద్ధరంగమునందు.
మొనుమొమ్మొబగడి పదపడి అని వాదల గెలువనది అని పొత్తుగా చెప్పిన మాటకు నేను సంజయుడా ముందేమో మమ్మల్ని కొనియాడావు కొంతసేపు ఆ యువతల మీతో సమానులైనటువంటి యొక్క మహాగురులు ఎవరు లేరు మహాయోధులు అని చెప్పి అన్నావు. తరువాత మళ్ళీ అవతల కూడా చాలా గొప్పవారు ఉన్నారు అని చెప్పి పొగడావే దానికి నేను నొటపడంగా దానికి మాత్రం నేను ఒప్పుకోనయ్యా ఆ విషయానికి పక్షపాతము వదలి మాట్లాడు గాంధీ వజ్రవం వద్గటమై పెలు సంగ్రమ్మిన భీము బాగా కన్నంబే పాదశం మద్గత తడి రౌద్రంబుగా దోచనను వేదన్న ద్వంద్వంబు మాకిందని మీ కౌలు మాకి నిందా కొండంగం ఓ కొండ కౌర్య కౌరవ్యులకు వశమి బిత్తుల్ని ముచ్చెల్ల కొండంగ మహాభయంకరమైనటువంటి గాంధివాన్ని ధరించి అర్జునుడు ఆ గదాదండమును ధరించి భీముడు ఆ మదించినటువంటి యొక్క ఏనుగులు మాదిరిగా నకుల సహదేవుడు తలపడిన సమయములో ఈ కౌరవులకందరికీ చావకుండా తప్పదు పారిపోకుండా తప్పదు మూర్చబడకుండా తప్పదయ్యాంగుండని రణము యుద్ధరంగమునందు వారిని గెలవలేరు లేరు అనేటటువంటి విషయాన్ని అట్లా ఉంచు సద్గుణుడు నీవు వచ్చిది ప్రకోప శమంబున బల్కి తింక సైరణ దగ్గ చేయు వారము పరాభవ మంది ముందు వారి దుర్గుణములు సైసు తీవుకున్న మహాపురుషుడు నీవు వచ్చావు గనుక శాంతి వహించమంటూ ఉన్నావు బాగానే ఉన్నది సుమా. వారు చేసినటువంటి పనులన్నీ కూడా నీవు కూడా ఎరిగే ఉన్నావు. మేము శాంతి వహించిన సంగతి కూడా నీకు తెలియను. రండని పిలువవలించి పాలిండని కొడుకులకు చెప్పి ఆ రమ్మని మమ్మల్ని పిలిచి వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇవ్వవలసిందని చెప్పి కుమార్నికి చెప్పి అధృతరాష్ట్రుడు ఇంద్రపక్షం మండెను వేరొక పట్టణ మండెను మాకిచ్చి అను చుట్టుచితము కాదే ఇంద్రప్రస్థము లేకపోతే మరి ఒక పట్టణము ఏదో ఒకటి మాకు ఇచ్చి పంపించినట్లయితే బాధ లేదు కదా సంజయుడంగా నా విని సంజయుండు నర నాసన గిట్లను అంటే సంజయుడేమంటాడు ధర్మరాజునకు ఎట్టి తప్పులు ఓ ఒక తోటి తాలిమియ పూరుతుగా నిన్ని మాటలిచ్చి విధంగా నాటికి నేతని ఓ ఒక విన్నవించదన్ని విభవం అహింసయో అనన్య చరిత్రమ కాకయన్యమే స్వామి దేవర వారి యొక్క మహామహిమ అంతా కూడా నాకు తెలిసి ఉన్నది గనుక నేను ఏ మాటలు మాట్లాడినప్పటికీ సహించే శక్తి నీ దగ్గర ఉన్నది గనుక ఇంకా కొంతసేపు మాట్లాడవలసి ఉన్నది గనుక మాట్లాడుతున్నాను గనుక క్షమించవయ్యాంగా కౌరవులు దుస్తీలత జన తలచిరేని చెప్పెదరు ధిరాభీలాన్నమ్మున కంటెను మేలకు భిక్షాన్నమైన మీ నడవడికి పాలీక ఆ దుయోధనాదులు ఉన్నది వాళ్ళు సరిగా ఇచ్చే బాగానే ఉండి ఉండును. ఒకవేళ పరమ లోభి అయి ఆ దుర్యోధనుడు ఇయ్యకపోయినా మీరు యుద్ధానికి రాకూడదు సుమా. మీరు యుద్ధానికి రాకూడదు ఎందువల్ల అంటే మహాపురుషులు మీరు ఆ ఈ జగత్తుని అవత్తు కూడా సంహరించి ప్రజాక్షయం చేసి ఆ రుచిరాన్న ఉన్నది రక్తశక్తమైనటువంటి యొక్క అన్నాన్ని మీరు మహాపురుషులు ఏమని తింటారయ్యా. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే దానికంటే ఏ యుద్ధానికి బయలుదేరి వచ్చి సమస్తమైనటువంటి యొక్క రాజులను ప్రజలను సైన్యములంతా నరికి ఆ రుధిర శక్తమై రక్తశక్తమైనటువంటి యొక్క రాజ్యమును ఊహించేదానికంటే మళ్ళీ నాలుగు ఊళ్ళు అడుక్కు తింటాం మంచిది. మీకు అల్పులకు మింగ చేతైన హాలహలము భంగి భంగడు కోపంగు మింగి కొనగా నేలగొల్లు నిన్ను నిన్నెన్న బోలు నట్టి నీవు సాలిన కాకేల నెగడు వేరు ఆ హాలహలాన్ని కదా సాంభముచ్చే ప్రకారంగా మింగినాడు. అలా కోపాన్ని మింగే విషయములో నిన్ను ఎన్ని తరువాత సాంభముచ్చిని ఎన్నవలసమా. అటువంటి మహాపురుషుడు నీవు కనుక నీవు శాంతి వహించవలైను. అనగుడు పండు రాజ తన అగ్ని సంజయుమోను అంటే సంజయుని యొక్క ముఖం చూచి ధమ్మరాజు ధమ్ములట్లయుండి బోధనుల రయంగ వచ్చిన ధమ్మములై చెడు కొన్ని ధమ్మ వర్తనములు గాకతో చెదు ధమ్మములైతను కొన్ని కన్నములు
ఓ సంజయ కొన్ని ధర్మంగా పైకి గోచరిస్తూ ఉంటవి కాని అధర్మములవి కొన్ని అధర్మములుగా గోచరిస్తూ ఉంటవి కానీ సూక్ష్మం చూస్తే అవి ధర్మములై చెలుతూ ఉంటవి సుమా కొన్ని కర్మములు నన్ను దూరదలంచి పేరు నా చేయినది ధర్మం అధర్మమ్మని నిరూపించి మరియు దూరము నన్ను నీవు దూరదలంచి నిందించదలంచినట్లయితే నేను చేసేటటువంటి యొక్క పని ఉన్నదే అది ధర్మము అధర్మము నిశ్చయించి ఆ తర్వాత చిట్టవయ్యా నన్ను అట్లుంగాక ఇది కర్తవ్యం ఇది అకర్తవ్యం అని మనల శాసింపు వాసుదేవుడు గలను ఇది కర్తవ్యము చేయవలసిన పని ఇది చేయరాని పని ఇది అని మనల్ని శాసించడానికి వాసుదేవుడున్నాడు శ్రీకృష్ణ స్వామి వారు మన జీవితత్యం వేటికిన తండ్రు ధమ్మాధమ్మ విధులకు గురుండు కనుక నీవు నేను వివాదపడడం ఎందుకు గనుక ధమ్మాధమ్మములో తెలిసిన వారికందరికీ గురుడు సుమా మహాపురుషుడు విశేషించు మాకు నితన బుద్ధియే ఆ సమస్త పురుషార్థములకు మూలము విశేషించి మా సమస్త పురుషార్థములకు వారి యొక్క బుద్ధియే మూలము మాకు విని జనార్దనుడు సంజయన చెప్పని అంటే ఆ జనార్దనుడు నాడే శ్రీకృష్ణ స్వామి వారు సంజయునుజి పండు తనూజ కోటికి శుభం పెట్టుకోదు నెప్పు నంబికేయుండును పుత్ర పుత్ర మహమోద్యలుడు అక్కట చేతు మేలి అంతుండునట్లుగాక తెలివంది అతన్యత వీరి దేత్వగా నిండు మనంగుతూ వనిచి నిన్నని దీనికి ప్రీతి పొంది తిన్నే ఓ సంజయుడంగా అటు కౌరవులు గాని పాండవులు గాని అందరూ సమానమే నాకు వారంతా కలిసి కలిసి మెలసి ఉన్నట్లయితే చాలా సంతోషము నిన్ను ఇప్పటికైనా తేరి ధృతరాష్ట్రుడు నిన్ను ఇలా పంపించాడు అంటే నేను చాలా సంతోషించినానయ్యా నీవు నిచిత వృత్తి నెయ్యంబు ధర్మంబు వినయమప్ప తెలిపి వీధు శాంతి పొందు నట్టి భంగి పసక బలుకుటయును నాకు సమ్మతంబ నచ్చని గుడు నీవు కోపాన్ని గమనించి శాంతి వహించి ఉండవలసింది అని నీవు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషమాంగాము చెప్పదీవు కడు తీపులుగా వీరు తమ పాలు అడయక నేది మీ మాటలను తేద నేర్తుని చెప్పుమాంగుతరాక్షుడు నాడే మీ ఎందు మహత్తరమైన ప్రేమతో ఉన్నాడు అని చెప్పి చెప్పావే మంచిదే అయితే ప్రేమ వచ్చి మాటలతో ఉన్నటయ్యా చూపేది ఆ క్రియా రూపంలో ఉంటే సంతోషిస్తారు గాని వచ్చి మాటల వలన ప్రయోజనమేమి వీధులు పెద్దదవ్వకి వెంట నడంబడి తేది శాంతులై కౌరవ కోటి కోటి మన గామతి గోరుత పెంపు ధాన్యం గారు కత్తగుండగవు గారి జగమున పాటి తండ్రి పాలీరని తెంపు చేసి పై నెత్తిన నెత్తిదిగాక ద్రోహమేంగే వారు వారు చేసినటువంటి యొక్క అపకారములన్నీ కూడా సహించి పదమూడు సంవత్సరములు అనేక విధములైన బాధలన్నీ కూడా పొంది ఎప్పటికైనా తమ భాగాన్ని తమకు ఇచ్చినట్లయితే ఏమీ లేదు తమ తండ్రి భాగమునకై వారు ఎత్తి యుద్ధానికి రావటం తప్పటయ్యా సంజయుడంగాతులకు యజనాటి కర్మకరణ విభాగం ధర్మశాస్త్రాచార్యులు విధించినప్పుడు రాజులు ఇచ్చువారు అని వేడుకుని వారు గారని చెప్పుట తరా సకల లోక ప్రసిద్ధము సమస్త వర్ణముల వారికి ధర్మములు చెప్పే సమయంలో ద్విజాతులున్నారే బ్రాహ్మణులకు యజన యాజనాదులే ప్రకారంగా నిర్ణయింపబడి ఉన్నవు అలాగే రాజులకు కూడా ఇచ్చేటటువంటి గుణమే గాని పుచ్చుకునే యొక్క గుణము లేదు అని చెప్పి నిర్ణయించి ఉన్నాయి సుమా ధర్మశాస్త్రములు సర్వవర్ణాశ్రమ ధర్మ పరిపాలన ముసే నెచ్చి రాజులు తారని ధర్మంబో వదలుదు సమస్త వర్ణాశ్రమములను రక్షించేటటువంటి రాజులున్నారే తమ ధర్మములు తాము మా మార్చకూడదు సుమా వాటిని మానకూడదు నీ చెప్పిన ధర్మములు కౌరవులకు చెప్పవలవదా నీవు ఇప్పుడు చెప్పినటువంటి యొక్క మాటలన్నీ కూడా కౌరవులకు కూడా చెప్పవద్దటయ్యా సంజయుడంగా వారుల కదా మీదరు కొరత నురుకులై చెడు తెరవనం పోయడు వారని పలికి ఎట్లనియే అయితే చేసేంత వారు కదా ఏ యొక్క అపకారం చేసినప్పటికీ దౌర్జన్యం చేసిన కౌరవులే గాని పాండవుల వల్ల ఏమీ జరగలేదు కదా
వాళ్ళు ఆ ప్రకారంగా సంచరిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ఈ మాటలు చెబుతావు నీవు. నెత్తిన సభలో వేవున కట్టెదున నరాతితనము గాకెందయు ఆ రెట్టి తులవలో ద్రౌపది నెట్టెల పరయజతన దూత మాటరి ఎందును. ఓ సంజయ, అనేక మంది పూర్వము కూడా దూత మాటినారు, కానీ సభలు మహాపతివ్రత అయినటువంటి యొక్క ద్రౌపదిని ఈసుకుని వచ్చి తలబట్టి ఈడ్చి వధువులు వదలటానికై ప్రయత్నం చేశారే, జగత్తులో ఎక్కడైనా ఈ పని జరిగిందటయ్యా సంజయుడు. సంజయుందుడే వాని చిత్తం కొనియాడిన కత్యం వడగూడునే. అదే వరకు రెండు చేతులు ధోడిచ్చాట సంజయుడు. స్వామి, ఈ మాట తమరు మాట్లాడారు అంటే ఇంకా ఉదురుతుందా? ఇంకా ఆ మాట ఆ విషయాన్ని అంతగా తమరు మనసులో పట్టించుకుంటే ఏక సంధ్యనేది ఎక్కడిది, ఇక లేదే, కనుక అంతగా కొనియాడకూడదు మీరు అన్నాయట. అంటే ఏమంటారు శ్రీకృష్ణ స్వామి, అత్తటి భిక్షముఖ్యులకు నత్తటి వృద్ధ జనములను రెత్తక యోధకుండిరి. అటువంటి యొక్క సభలో ఆమెను పరాభింబదలంచి వారంతా కూడిన సమయంలో భీష్మ ద్రోణాదులంతా ఏమీ మాట్లాడలేదు సుమా, చూస్తూ ఉన్నారు. మహేశ్వరు చెత్త మెరుంగ కుంకిత నృత్య కుమారులంగిరియ నోపడ ఎక్క మన్ప గన్న నా చెత్తము గాదు లోకముల చెత్తములెల్లను సంతసింపవే. అతి సమయమునందంత పని చేశారు అంటే ఏ కుమారుల్ని కోపగించి ఇది తగదురా మీకు అని వారిని అందరినీ అప్పుడే మాంచినట్లయితే నేను కాదు సుమా, జగత్తులన్నీ సంతోషించేవి ధృతరాష్ట్రుడు అలా చేసి ఉన్నట్లయితే ఇది జగదంతు నప్పుడు నిలదగు నేరక సఖ్యులందరు మరి మరగొన్న ఎత్తి మాదిని కిందను దాన కాచి కోలను విన దాన చేసి సభ నృత్యము దక్కిన పొందునందను బ్రతికిదిగాక అయ్యడను రాత కుమారుల కోర్చునట్టిదే. ఆ సమయంలో ఆ పాండవులు మారి వాళ్ళు కూడా నిర్వీర్యులై ఆ నిశ్చేష్టులైపోయారు. పోతే వాళ్ళు ఏం చేయలే, భీష్మద్రోణాదులు ఏమి చేయలేదు, మాట్లాడలేదు. అనేక మంది రాజులంతా కూడా ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడలే, ఇదేమిటిదా అసలు ఈ సభలోకి ఆ మహాపతివ్రత అయినటువంటి యొక్క సాధ్య అయినటువంటి రౌపుని ఎడుచుకురావడం ఏమిటి, ఒరువరు ఓడదీతి ఏమిటి అని చెప్పాను, వారెవరు లేరు. పాండవులు అలాగే నిర్విణులై కూర్చుని ఉన్నారు, కానీ ఆ దౌపది ఉన్నదే తన శక్తి చేత రక్షించుకున్నది తన మానాన్ని, తన యొక్క అభిమానమును తన యొక్క శక్తి చేత రక్షించుకున్నదయ్యా. అలా రక్షించుకోబట్టి బ్రతికారు పాండవులు, లేకపోతే బ్రతకటానికి ఉన్నదా? ఆ క్షత్రియులైనటువంటి వారు నాది ఏది రాజసం కలిగినటువంటి వారు అలా జరిగితే ఇంకా బ్రతికుంటారటయ్యా సంజీవుడా. అలా ఆమె శక్తి కలిగినటువంటిది కనుక రక్షించుకోగలిగి అలా జరిగిపోయింది, కానీ లేకపోతే పాండవులకు బ్రతకటానికి భూమి మీద బ్రతకటానికి లేదు. అంత పని చేశారయ్యా కౌరవులు. సంజయా వినవే ఎప్పుడు సభాలకు కన్న శోలంబునకు నట్లుగా కన్నుందో లేదు మగలు నీకు వీరలు దూదమున నోటి విడిచిది నిన్ను వారి జలోచన నీపై కోదిమి గల మగని వెతకి కొను మొదలే. అటు సమయమునందు కర్ణుడు నీకు భర్తలు లేరు సుమా, వీళ్ళంతా లేని వారే, కాబట్టి నీకు తగినటువంటి భర్తను ఎవరినైనా వరించవమ్మా అని చెప్పి మాట్లాడినాడు ఆ సభలో కర్ణుడు. నరునగునటు అన్నయముకు శరమై హృదయం నాటి చెలియంపక దుర్భర వేదన జేయంగా జతకాలము దక్షకెత్తు. ఆ కర్ణుని యొక్క మాట ఉన్నదే ఆ హృదయమునందు నాటుకొని గాలమై ఉన్నది సుమా, అర్జునునకు ఇంతకాల 13 సంవత్సరముల నుండి కూడా దానికి చికిత్స చేయలేదయ్యా ఇంతవరకు. దుశ్శాసనుండు వీరులందరూ కొట్టు పోయిన వారులు పురుషంబుగల మాంసి ఇండవ్వండరియే. ఆ దుశ్శాసనుడు వీరంతా కొట్టుపోయారు సుమా, ఈ పాండవులు ఆ ఇందులో పౌరుషం కలిగినటువంటి మనిషి ఎవడూ లేడు అని చెప్పి మాట్లాడినాడు సుమంగా. అతని చెప్పినట్లు బతుంగాలమే వీరులు కొట్టుపోయిది కాక వీరి దశ వారికి మేమి ఫలించే. ఆ దుశ్శాసనుడు చెప్పినట్లుగానే చాలా కాలం కొట్టుపోయారు సుమా పాండవులు.
లేకపోతే వీటి వల్ల మరల ఏమి అపకారం జరగలేదు కదా, ఇంతవరకు కూడా వాళ్లకు ప్రతిఫలమేమీ రాలేదు. అంత పని చేసినప్పటికీ తత్వయమ్మన ముట్టిన మాటలు గడించినట్టువి కావు. ఆ రోజున ఆ సభలో పుట్టినటువంటి యొక్క మాటలున్నవే, ఆ కౌరవులు మాట్లాడినటువంటి యొక్క మాటలు ఆ ఉచ్చరించడానికి కూడా సాధ్యపడేవి కావు. ఈ సంధి కార్యం అత్యంత దుర్ఘటం. కాబట్టి ఈ సంధి కార్యం అదే చాలా దుర్ఘటం సుమా, కుదరటం చాలా కష్టం. రోషమయ మహాతరు సుయోధనుండు, రోషమయ మహాతరు సుయోధనుండు. ఆ సుయోధనుడు నాడే దుర్యోధనుడు రోషమయమైనటువంటి చెట్టు సుమంగా స్వభావం స్కంధమందులోన కర్ణుడలరు. ఆ చెట్టున ఒక స్కంధం ఉన్నదే భోజ కర్ణుడు. కొమ్మ సౌబలుండు, ఆ రోష తరువునకు కొమ్మ సౌబలుండు శకుని కొమ్మ. కుసుమ ఫలములు దుశ్శాసనుండు, ఆ దానికి పూలు పళ్ళు దుశ్శాసనుడు. ఆ చెట్టునకు మూలశక్తి తండ్రి, ఆ ఇక ఆ చెట్టునకు మూలశక్తి ఉన్నదే ఊరేళ్ళు ధృతరాష్ట్రుడు. తమ్మచుండు తమ్మ వాడేమో రోషమయ మహాతరువు దుర్యోధనుడు, ధర్మరాజేమో ధర్మమయ తరువు. అధర్మమయమైనటువంటి చెట్టు ధర్మరాజు. అర్జునుడు ఘన స్కంధము, ఈ చెట్టునకు భోజస స్కంధం ఉన్నదే అర్జునుడు. అనిల సుతుడు శాఖ, దానికి కొమ్మలు ఎవరు అంటే భీముడే కొమ్మలు. కవల పుష్పఫలములు, ఆ నకుల సహదేవులిద్దరు పుష్పఫలములు సుమా ఈ ధర్మమయ తరువునకు. ఏదో భూతులు వేదములు తదీయమైన మూల చేయము, నేను బ్రహ్మ విధులు వేదములు ఈ చెట్టునకు మూలము వేళ్ళు మేము సుమంగాంటి ఎందు నరసయ సాధం విధి గాఢ సాద సైతం విధి నా నేద వలయ నది ఎనుగా కే రూపం వయ్య నేను నీసే మిటికి. కనుక ఈ రెండు చెట్టుల్లో సారమేదో అసారమేదో చక్కగా ఆలోచించి వివేచించి చూడవయ్యా సంజయుడంగాను. పుత్రులు వనము కుంతి నందనులు సింహములు, ఆ ధృతరాష్ట్రుండును నందనుండు వనము. ధృతరాష్ట్రుడు అతని కుమారుడు అనేది అరణ్యము సుమంగాములు సింహములు. ఆ అరణ్యములు అరణ్యానికి మృగములకు పొత్తు ఉన్నది సుమా అని చెబుతూ ఉన్నారు. ఆ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు అది ఒక అరణ్యం. దాంట్లో కుంచీనందను సింహములు, ఆ పాండవులు నారే వారు సింహాలు. ఆ అరణ్యములను సంచరించే సింహాలు. అనావృత వృత్తములుగా సింహములకు వేగం చేదుండుగాన తగం వందుట కాయమే భయమును సంతోషిమై నొక్కి. రెండు అరణ్యం లేకపోతే సింహములు ఏమి పనిచేయలేవు. ఎక్కడ చూసేవి ఉండటానికి స్థానం లేదు. అరణ్యం లేకపోతే సింహములకు బలం లేదు. సింహం లేకపోతే ఆ అరణ్యాన్ని ఎవడు వంటి వాడే నడుపుతాడు. ఆ క్రూర మృగములు సింహములు ఉన్నాయి అంటే దానిలోకి ఎవరు రారు, అరణ్యంలోకి ఎవరు రారు, దాన్ని ఎవరు అంటుకోరు. సింహం ఏ మృగములు లేవు అంటే ఎవడు వంటి వాడే పోయి నడుచుకుపోతారయ్యా. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుని యొక్క కుమారుడుల యొక్క అరణ్యములకు ఆ పాండవుల యొక్క సింహములు ఉంటే ఆ అరణ్యములకు ఏమి బాధ లేదు. ఆ అరణ్యములో సంచరిస్తూ ఉంటాయి సింహములు, వాటికి బాధ లేదు. సింహములు నకారణం చేత అరణ్యములకు ఏ చెడు లేదు. కనుక అప్రకారంగా వారు వీరు సంధి చేసుకొని కలిసి ఉంటే అలా బాగా ఉంటుంది సుమా అన్నారట. ఆయన విను సంజయుడు తన తన ఇంగను అని అట్లయినను కడులెత్తగల దేవానా వచ్చిన కాయం సఫలం అయ్యననే అని విడియదామ్మా. స్వామి నేను వచ్చిన కార్యం సఫలమయ్యినది కనుక. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.